హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ చేసిన లాగిన్ ఫామ్ సబ్మిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో విచ్ మీన్స్ మనం యూజర్ దగ్గర నుంచి తీసుకున్న యూజర్ క్రెడెన్షియల్స్, ఇటువంటి డేటా అన్నింటినీ మనం బ్యాక్ ఎండ్ ఎలా సబ్మిట్ చేయాలనేది ఈరోజు మన ట్యూటోరియల్. ఓకే, ఆల్ రైట్ గైస్, మనం ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి తీసుకున్న డేటాని హ్యాండిల్ చేసి దాన్ని బ్యాక్ ఎండ్లో సబ్మిట్ చేయాలనుకుంటే మనకి డెఫినెట్గా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యి ఉండాలి. ఓకే, ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఆన్ క్లిక్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్. సో ఈ మూడు ఈవెంట్ హ్యాండ్లర్ గురించి క్లియర్గా ఐడియా ఉండాలి. ఎందుకంటే మనం డేటాను తీసుకునేటప్పటి నుంచి బ్యాక్ ఎండ్ సబ్మిట్ చేసేంతవరకు ఇటువంటి ఈవెంట్ హ్యాండ్లర్స్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఓకేనా? సో కాబట్టి ఈ మూడు ఈవెంట్ హ్యాండ్లర్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆల్ రైట్. అండ్ సెకండ్, యూజ్ డేట్. ఈ యూజ్ డేట్ అనే రియాక్ట్ హుక్ని మనం ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాం అంటే, మనం తీసుకున్న డేటాని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకొని ఆ వేరియబుల్లోని డేటాను మనం బ్యాక్ ఎండ్లో సబ్మిట్ చేయబోతున్నాం. ఓకేనా? సో విచ్ మీన్స్ వేరియబుల్ హ్యాండ్లింగ్స్ అన్నింటినీ కూడా స్టేట్ మేనేజ్మెంట్ యూస్ చేస్తాం. సో దానికోసం దా యూజ్ స్టేట్ అనే రియాక్ట్ హుక్ని యూస్ చేస్తూ ఉంటాం. ఆల్ రైట్. అండ్ ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్. సో ఒక యూజ్ స్టేట్లోని ఆబ్జెక్ట్లోని డేటాని మనం ఇండివిజువల్ వేరియబుల్కి అసైన్ చేసుకోవాలనుకుంటే ఈ డిస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తూ ఉంటాం. ఆల్ రైట్. సో ఈ త్రీ టాపిక్స్ గురించి, ఈ త్రీ కాన్సెప్ట్స్ గురించి మీకు ఏమాత్రం స్మాల్ డౌట్ ఉన్నా కానీ నేను ఆల్రెడీ దీని గురించి వీడియోస్ చేశాను. ప్లీజ్ ఫస్ట్ దాన్ని వాచ్ చేసిన తర్వాత ఈ ట్యూటోరియల్కి రండి. ఓకేనా? సో దట్ మీకు అస్సలు కన్ఫ్యూజ్ లేకుండా చాలా ఈజీగా చెప్పే కాన్సెప్ట్ని అన్నీ అండర్స్టాండ్ అవుతుంది. ఆల్ రైట్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఆల్రెడీ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఆ రియాక్ట్ ప్రాజెక్ట్లో యాప్ డాట్ జేఎస్ అనేది ఒక మెయిన్ ఫైల్. ఇది మనకి అందరికీ తెలిసిన విషయం. సో ఆ పర్టికులర్ ఫైల్ని ఎంటైర్ కంటెంట్ రిమూవ్ చేసి జస్ట్ ఒక యారో ఫంక్షన్లో హలో వరల్డ్ అనేది మొత్తం రిటర్న్ చేస్తున్నాను. ఆల్రెడీ నా సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ రిఫ్రెష్ కూడా చేసి చూపిస్తున్నాను లోకల్ హోస్ట్ని. ఓకే, ఆల్ రైట్. సో వీఆర్ గుడ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి తీసుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా వేరియబుల్ అనేది యూజ్ చేసుకోవాలి. దానికోసం నేను యూజ్ స్టేట్ అనే ఒక రియాక్ట్ హుక్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇందులో టూ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఫస్ట్ వేరియబుల్ ఏంటంటే యూజర్ నేమ్, వాల్యూ యాజ్ ఎంప్టీ స్ట్రింగ్, అండ్ పాస్వర్డ్ వాల్యూ యాజ్ ఎంప్టీ స్ట్రింగ్ అట్ ప్రెజెంట్. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఈ హలో వరల్డ్ అనేది రిమూవ్ చేసి ఫామ్ని క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ ఫామ్లో టూ ఇన్పుట్స్ తీసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్, విచ్ ఈస్ ఫర్ యూజర్ నేమ్ తీసుకోవడం కోసం. అండ్ సెకండ్ ఇన్పుట్ ఫార్మాట్ వచ్చేసి పాస్వర్డ్ తీసుకోవడం కోసం. ఓకే, ఆల్ రైట్. సో ఈ ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది యూజర్ నేమ్ కోసం అనేసి మనకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది. కానీ యాజ్ ఆఫ్ అన్ ప్రోగ్రామింగ్గా మనం ఎలా ఎన్కోడ్ చేయాలి, లైక్ నేమింగ్ కన్వెన్షన్ కోసం యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్కి నేమ్ ఇస్ ఈక్వల్ టు పాస్వర్డ్. సో ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లో టైప్ చేసే ప్రతి వాల్యూ ఈ పర్టికులర్ యూజర్ నేమ్ అనే వేరియబుల్కి రిఫ్లెక్ట్ అవ్వాలనుకుంటే మనం ఫస్ట్ డిస్ట్రక్చర్ చేసి దీని యొక్క వాల్యూని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఓకే, నేను ఫస్ట్ డిస్ట్రక్చర్ని చేసుకుంటాను ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే రెండు వేరియబుల్ని, బికాజ్ మనం అలానే యూజ్ చేయడం వాళ్ళది. ఎందుకంటే అది యూజ్ స్టేట్ అనే డేటా వేరియబుల్లో స్టోర్ అయ్యింది కాబట్టి. ఆల్రెడీ డిస్ట్రక్చరింగ్ చేసాం కాబట్టి దాని యొక్క వాల్యూని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చును. ఇక్కడ మనం ఎటువంటి వాల్యూ టైప్ చేసినా సేమ్ ఆ వాల్యూ అనేది యూజర్ నేమ్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఆల్ రైట్. సో వన్స్ మనం ఈ డేటాని తీసుకున్న తర్వాత బోత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని మనం డెఫినెట్గా సబ్మిట్ చేయాలి కదా. సో సబ్మిట్ బటన్ మనం ఇంకా డిక్లేర్ చేయలేదు. ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు సబ్మిట్ అండ్ ద నేమ్ ఈజ్ సబ్మిట్. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం అట్ ప్రెజెంట్ ఒక నార్మల్ యూజర్ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేసాం. దీంట్లో మనం ఇంకా లాజిక్ అనేది మనం ఇంకా ఎటువంటి లాజిక్ని ఇంక్లూడ్ చేయలేదు, లైక్ ఎటువంటి ఈవెంట్ హ్యాండ్లర్ని ఇంకా యూజ్ చేయలేదు. సో బిఫోర్ దట్ సేవ్ చేసి యూజర్ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉందో చూద్దాం. వావ్, ఇట్ ఈస్ గుడ్, బట్ ఆ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. ఓకే, ఆల్ రైట్.
దట్స్ గుడ్. సో ఈ ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది దేనికోసం యూజ్ చేస్తుంటా అంటే యూజర్ నేమ్ కోసం, అండ్ సెకండ్ ఇన్పుట్ ఫుల్ పాస్వర్డ్ కోసం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. లైక్ వచ్చి ఈ మనం యూజ్ చేస్తున్న ఇన్పుట్ ఫీల్డ్స్కి వచ్చి ఇంకా ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ యూజ్ చేయలేదనేసి. ఓకే, మనం కరెక్టే కదా, మనం ఇంకా ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఎటువంటి దాన్ని యాడ్ చేయలేదు. సో ఫస్ట్ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ యాడ్ చేస్తాం, సో దట్ మనం ఈవెంట్ టైప్ చిన్న మారుతుంది, లేకుంటే అట్ ప్రెజెంట్ నేను టైప్ చేసినా కానీ టైప్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. ఎందుకంటే అక్కడ ఆన్ చేంజ్ మనం టైప్ చేసేదాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక ఎటువంటి ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది లేదు. ఆల్ రైట్, నేను ఫస్ట్ ఆన్ చేంజ్ ఈవెంట్ డిక్లేర్ చేసుకుంటున్నాను. లైక్ మన యొక్క ఓన్ నేమ్తోనే డిక్లేర్ చేసుకోవచ్చు, ఫంక్షన్నే కదా. సో నేను హ్యాండ్లర్ ఈవెంట్ ఆర్ చేంజ్ హ్యాండ్లర్ అనేసి ఒక వేరియబుల్గా డిక్లేర్ చేసుకుంటున్నాను. రైట్, దెన్ మనం టైప్ చేసే ప్రతి వేళని రీసెట్ చేసుకోవాలి కదా డేటా అనే వేరియబుల్లో. సో దట్ ఐఎమ్ యూజింగ్ సెట్ డేటా ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ నేమ్. ఆ పర్టిక్యులర్ వేరియబుల్కి టైప్ చేసేటప్పుడు అదే పర్టిక్యులర్ వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ వై ఈవెంట్ డాట్ టార్గెట్ నేమ్ ఈ కోలన్ ఆఫ్ ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూ. ఓకే, మనం ఇప్పుడు సపోజ్ యూజర్ నేమ్ అని ఇన్పుట్ ఫీల్డ్ టైప్ చేస్తున్నాం అంటే సేమ్ ఇప్పుడు ఆ ప్లేస్లో నేమ్ అనేది ఏంటంటే యూజర్ నేమ్. సో అదే యూజర్ నేమ్ ఉండే ఆ పర్టికులర్ వేరియబుల్కి మనం టైప్ చేసే వాల్యూ అనేది అసైన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో మీకు ఈవెంట్ ఈ పర్టికులర్ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ఐడియా లేకుండా ఉంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేస్తాను, దాంట్లో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఇంకా చాలా క్లీన్గా అండర్స్టాండ్ అయిపోతుంది. ఓకే, సో ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ హ్యాండ్లర్. ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ హ్యాండ్లర్. ఓకే, ఆల్ రైట్, వీఆర్ గుడ్. సో అట్ ప్రెసెంట్ నేను ఈవెంట్ హ్యాండ్లర్ కూడా ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ కూడా యూస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫీల్ ఫ్రీగా వచ్చి టైప్ చేసుకోవచ్చును డేటాని. ఇంకా టైప్ చేసే ప్రతి డేటా అనేది నాకు బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతూ ఉంటుంది యూజర్ నేమ్ అనే వేరియబుల్కి. సో ఇక్కడ పాస్వర్డ్లో టైప్ చేసే ప్రతి డేటాను బ్యాక్ ఎండ్లో పాస్వర్డ్కి అసైన్ అవుతూ ఉంటుంది, పాస్వర్డ్ అనే వేరియబుల్కి అసైన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆల్ రైట్. సో మేబీ వీ డిడ్ సమ్ మిస్టేక్ హియర్, విచ్ ఈస్ యాక్చువల్లీ ఆన్ చేంజ్ ఎప్పుడు క్యామల్ కేస్లో ఉండాలి. సో ఆన్ అనేది ఫస్ట్ వర్డ్ కాబట్టి అది స్మాల్లో ఉండాలి, అండ్ చేంజ్ అనేది క్యాపిటల్లో ఉండదు కదా. సో ఇందాక రెండు స్మాల్లో ఉండింది, అందుకే నాకు ఎర్రర్ వచ్చింది. సో నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను ఒకసారి, కెన్ సీ దట్ నో ఎర్రర్స్ అండ్ నో వార్నింగ్స్. ఓకేనా, సో మనం ఫ్రీగా టైప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెలుగు సిలబస్ నేమ్ యూజర్ నేమ్ ఇచ్చాను, అండ్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 సంథింగ్ ఇస్తున్నాను. ఓకేనా, ఆల్ రైట్, వీ గుడ్. మనం ఈజీగా రెండు ఇన్పుట్ ఫీల్డ్లోనూ టైప్ చేయడం కుదురుతుంది కాబట్టి మనం ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుందంటే. ఓకే, సో వీఆర్ యాక్చువల్లీ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ కాన్సెప్ట్. ఆ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఆన్ సబ్మిట్. సో మనం డేటాని సబ్మిట్ చేసిన వెంటనే అది బ్యాక్ ఎండ్కి సబ్మిట్ చేయాలంటే ఆన్ సబ్మిట్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, సో దానికోసం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటున్నాను, సబ్మిట్ హ్యాండ్లర్ అనేసి. మనం ఎలా అయితే ఆన్ చేంజ్ హ్యాండ్లర్కి చేంజ్ హ్యాండ్లర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకున్నామో సేమ్ వే సబ్మిట్ హ్యాండ్లర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకున్నాను. ఈ ఫంక్షన్లో ఐఎమ్ గోయింగ్ టు యూస్ కన్సోల్ లాగ్ చేయబోతున్నాను యూజర్ యొక్క డేటాని. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ద డేటా. ఓకే, సో దీనికంటే ముందు ఏదైనా ఒక యాక్షన్ పెండింగ్ ఉంటే దాన్ని ప్రివెంట్ చేసేవాలి కదా. సో దానికోసం ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. ఓకే, ఆల్ రైట్, సో మనం యూనో సబ్మిట్ హ్యాండిల్ కూడా డిక్లేర్ చేసాం. ఇప్పుడు నేను ఆన్ సబ్మిట్ని ఇక్కడ యూజ్ చేసుకోబోతున్నాను ఫామ్లో. మనం ఎప్పుడు ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్లోనే ఆన్ సబ్మిట్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకే, ఆన్ చేంజ్ కాదు, ఆన్ సబ్మిట్. ఓకే, ఆన్ సబ్మిట్ ఇస్ ఈక్వల్ టు సబ్మిట్ హ్యాండ్లర్. సో ఈ సబ్మిట్ హ్యాండ్లర్ మనం ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేస్తామో వెంటనే ఈ సబ్మిట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు డేటా అనేది కన్సోల్ లాగ్లో డిస్ప్లే అవుతుంది అన్నట్లు. ఓకే, సో చూడండి, ఇక్కడ డేటా ఆల్రెడీ ఉంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేను సబ్మిట్ చేసిన వెంటనే కన్సోల్ ఇప్పుడు ఎంటీగా ఉంది కదా, కన్సోల్లో డేటా అనేది ప్రింట్ అవుతుంది చూసారుగా. సో సింపుల్. సో యూజర్ నేమ్లో తెలుగు స్కిల్ అప్ అండ్ పాస్వర్డ్లో 1 2 7 వరకే. సో ఇప్పుడు నేను సమ్ అదర్ పాస్వర్డ్ యాడ్ చేశాను అనుకోండి, లైక్ స్కిల్ హబ్ లేదంటే సమ్ ర్యాండమ్ పాస్వర్డ్. ఇందాక 7 వరకు చేశాను కదా, ఇప్పుడు 9 వరకు చేశాను, మళ్ళీ రీసబ్మిట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 1 2 9. ఓకేనా, చాలా సింపుల్ గైస్. ఈ విధంగానే ఎటువంటి ఫామ్ని అయినా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చును. కానీ మనకి ఈవెంట్ హ్యాండ్లర్ గురించి బాగా ఐడియా ఉంటే తప్ప ఫామ్ హ్యాండ్లింగ్ని చేయడం చాలా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ ఒకసారి ఈవెంట్ హ్యాండ్లర్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా ఈ ఫామ్ సబ్మిషన్ అంతా లైక్ పీస్ ఆఫ్ ఎ కేక్ అన్నట్టు. ఓకేనా, ఆల్ రైట్ గాయస్, నేను అప్కమింగ్ సెషన్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా చూపిస్తాను.